ఇది ఎక్కడూ కాదు, అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ముకుందపురంలో శివారు పొలాల్లో ఓ భారీ గిరినాగు కలకలం రేపింది. ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. అతి విషపూరిత పాము కావడంతో జనాలు భయాందోళనలు చెందారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు ఎన్బిఎస్పి సమాచారం అందించారు. విశాఖపట్నం నుంచి వన్యప్రాణి సంరక్షణ ప్రతినిధి మూర్తి బృందం గిరినాకు ఉన్న పొలానికి చేరుకున్నారు. గంటసేపు తీవ్రంగా శ్రమించి పామును సజీవంగా పట్టుకున్నారు. దానిని ఓ సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు అటవీ శాఖ అధికారి శివకుమార్ చెప్పారు. పొడవు దాదాపుగా 14 అడుగులు, 12 కేజీల బరువు పైగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద గిరినాకు చూడడం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్పారు. ప్రస్తుత వర్షాకాలం కావడంతో వరి పొలాల్లో రైతులు పనులు చేసుకునే టైం ఇది. పామును పట్టుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గిరినాగ అంటారు, చెప్పానా మీకు ఫోన్ చేస్తే వచ్చేస్తాను. వచ్చేది ఫామ్ వచ్చేది వచ్చేది దయచేసి పాము చంపకండి. గిరినాగ అంటారు, చెప్పానా మీకు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తాను. బయట